హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ సో ఈ వీడియోలో ఈరోజు ఎస్ఎస్సి కి సంబంధించిన షిఫ్ట్ టూ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో ఆ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చూస్తున్నట్టయితే కింద కమెంట్స్లో మీరు ఎగ్జామ్కి వెళ్ళి వచ్చిన క్వశ్చన్స్ గుర్తుంటాయి కదా సో కొంచెం దానికి సంబంధించిన వర్డ్స్ని కింద కమెంట్ చేయండి నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో క్వశ్చన్స్ చూద్దాం సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్ అండి ఇది సో హూ ఈస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ సో ఆన్సర్ వచ్చేటప్పటికి నెట్ స్కీవర్ అనే పర్సన్ మనకి ఈ అవార్డ్ ని గెలుచుకోవడం జరిగింది దానికి సంబంధించిన క్వశ్చన్ జపనీస్ బౌన్ ఇంగ్లాండ్ క్రికెటర్ సో ఈమె ముఖ్యంగా ఏ క్రికెటర్ అని అడిగితే ఇంగ్లాండ్ క్రికెటర్ బట్ జపనీస్ బాన్ అనమాట నెట్స్కీవర్కి టూ థౌజండ్ ట్వంటీ టూ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి క్రికెట్లో ఈ అవార్డుని ఈమెకి ఇచ్చారు కదా అయితే ఈ కరెంట్ అఫైర్ మనకి జాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించింది సో కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేద్దాం మేబీ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి అవి ఏమన్నా యూస్ అవ్వచ్చు సో ఇక్కడ ఒకసారి చూడండి బాబర్ అజామ్ ఉన్నారు చూసారా పాకిస్తాన్ని క్రికెటర్ సో ఆయనకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం రెండు అవార్డ్స్ని ప్రకటించారు టూ ట్వంటీ టూ కి అండ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ లేదా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అవార్డ్ని వన్ డే ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డ్ని కూడా బాబర్ కి ప్రకటించడం జరిగింది అంటే మనకి ఫీమేల్ కేటగిరీలో నెట్స్ కి కదా మేల్ కేటగిరీలో పాకిస్తానీ క్రికెటర్ అయిన బాబర్ అజాం గారికి అలాగే నెక్స్ట్ యూత్ ఫెస్టివల్ స్పోర్ట్స్ అనేవి జరిగాయి దాంట్లో ఓవరాల్ గా కేరళ యూనివర్సిటీ అనేది టాప్ లో రావడం జరిగింది అదే జాన్ మంత్ లో మనకు ఒక న్యూస్ వచ్చింది కేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఇండియాలో ఎక్కడ జరుగుతున్నాయి అంటే కేలో ఇండియా గేమ్స్ సో మనకి మధ్యప్రదేశ్ లో జరుగుతున్నాయి అది ఒకటి రావడం జరిగింది కేలో ఇండియా గేమ్స్ గురించి నెక్స్ట్ వన్ మనకి కేలో ఇండియా నేషనల్ విమెన్స్ గేమ్ కేలో ఇండియా నేషనల్ విమెన్ గేమ్ కి సంబంధించి ఖోఖో లీగ్ అనేది పంజాబ్లో కండక్ట్ చేస్తున్నట్లుగా అదే లో అనౌన్స్ చేశారు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఇప్పటి వరకు అండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రన్స్ చేసిన రికార్డ్ని మనకి సూర్యకుమార్ యాదవ్ గారు క్రియేట్ చేయడం జరిగింది అంటే ఎవరు రీసెంట్గా ఫాస్టెస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ ఇన్ టీ ట్వంటీని క్రియేట్ చేశారని అడిగితే సూర్యకుమార్ యాదవ్ గారు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కప్ ఉంది చూసారా లేదా టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ హాకీ కప్ సో దాన్ని గెలుచుకున్నది ఎవరు అంటే మనకి జర్మనీ అనమాట టాప్ గా ఉంది అండ్ ఈ వరల్డ్ కప్ ని ఈ సంవత్సరం ఒడిస్సాలో కండక్ట్ చేయడం జరిగింది కలింగ స్టేడియం అనేది ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ అయింది అనమాట నెక్స్ట్ వన్ విమెన్స్ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ కప్ వరల్డ్ కప్ అనేది ఇండియాకి ఇంగ్లాండ్ కి మధ్యలో ఫైనల్ మ్యాచ్ జరిగింది ఇండియా దీంట్లో విన్నర్ గా అండ్ రన్నర్ గా ఇంగ్లాండ్ రావడం జరిగింది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అండర్ నైన్టీన్ విమెన్ కేటగిరీలో ట్వంటీ వరల్డ్ కప్ ని గెలుచుకోవడం అనేది ఫస్ట్ టైం విమెన్ కేటగిరీలో నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియన్ టెన్నిస్ కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ని గెలుచుకున్నారు నోవెక్ అనమాట అదే ఫీమేల్స్ చూసుకుంటే ఎరీనా సెలంక అనే పర్సన్ మనకి ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది ఫీమేల్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ ని గెలుచుకున్న వ్యక్తి ఎరీనా సెబలంకా అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ లో నోవేక్ నెక్స్ట్ వన్ ఒలింపిక్ సెల్ మెట్ అనేది రీసెంట్ గా మనకి ఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది and the గతంలో ఒలింపిక్స్ అనేవి టోక్యోలో జరిగాయి ఈ క్వశ్చన్ కూడా లాస్ట్ జరిగిన షిఫ్ట్స్ లో అడిగారంట టూ థౌజండ్ ట్వంటీలో మనకి ఒలింపిక్స్ అనేవి ఎక్కడ అంటే టోక్యో అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఒలింపిక్స్ పోస్ట్ పోయిన తర్వాత టోక్యోలో జరిగినాయి కదా అవి నెక్స్ట్ వన్ అసీఫ్ ఎవరైతే ఉన్నారో ఈయన నేపాల్ కి సంబంధించిన క్రికెటర్ అంతేకాకుండా ఐసీసీకి సంబంధించి స్పిరిట్ ఆఫ్ క్రికెటర్ ఇయర్ అవార్డ్ ని అందుకున్న ఫస్ట్ నేపాలి క్రికెటర్ కూడా అసీఫే సౌదీ అరేబియా క్లబ్ ఏదైతే ఉందో సో అది అల్ నజర్గా పిలవ పిలువబడుతుంది దాంట్లో రీసెంట్ గా క్రిస్టియానో రొనాల్డో జాయిన్ అవ్వడం జరిగింది సో క్రిస్టియానో రొనాల్డో రీసెంట్లీ జాయిన్ ద లీగ్ ఆఫ్ సౌదీ అరేబియన్ క్లబ్ అండ్ నేమ్ ఏంటి అని అడిగారు అనుకోండి అల్ నజర్ లేదా రీసెంట్లీ ద అల్ నజర్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు సౌదీ అరేబియన్ క్లబ్ అండ్ విచ్ ఆఫ్ ద పాపులర్ ప్లేయర్ ఈస్ జాయిన్ ఇన్ దట్ టీం అని అడిగారు అనుకోండి క్రిస్టియానో రొనాల్డో గా పెట్టుకోవచ్చు సో ఇవి కొన్ని టూ థౌజండ్ ట్వంటీ త్రీ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు వీళ్లతో పాటుగా జావెలిన్ త్రో విభాగానికి సంబంధించి మనకి నీరజ్ చోప్రా గారిని కావచ్చు బాక్సింగ్ సంబంధించి నిఖత్ జరీన్ గారిని కావచ్చు సో ఇలాంటి వాళ్ళు గుర్తు క్రీడా శాఖ మంత్రి ఉన్నారు చూసారా సో మనకి ప్రస్తుతం అనురాగ్ ఠాకూర్ ఎవరైతే ఉన్నారో సో ఈయన అనురాగ్ సింగ్ ఠాకూర్ గా కూడా పిలవచ్చు స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నారు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ వచ్చేటప్పటికి మనకి స్పోర్ట్స్ డే గా ఉంది ఈ జాన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కరెంట్ అఫైర్ లోనే సానియా మీర్జా కూడా ఉన్నారు సో సానియా మిర్జా ఏ స్పోర్ట్స్ కి సంబంధించిన వ్యక్తి లేదా రీసెంట్ గా మనకి ఈమె రిటైర్మెంట్ ని ప్రకటించడం జరిగింది ఈమె టోటల్ గా సిక్స్ గ్రాండ్ స్లమ్స్ ని గెలుచుకుంది ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే సచిన్ టెండూల్కర్ సార్ ఉన్నారు కదా సో ఈ నేను వచ్చేటప్పటికి మహారాష్ట్ర గవర్నమెంట్ స్మైల్ అంబాసిడర్ గా మహారాష్ట్ర యొక్క గవర్నర్ గా ఎవరున్నారండి రమేష్ బయాస్ అనే పర్సన్ మహారాష్ట్ర యొక్క గవర్నర్ గా ఉన్నారు ఏక్నాథ్ షిండే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేటప్పటికి మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు సో నెక్స్ట్ మనం చూద్దాం అండ్ ఇంకొకటి ఇది వరకు మనకి బీసీసీఐ ఉంది చూసారా దీనికి హెడ్ గా పనిచేసారు చైర్మన్ గా పనిచేసిన ఎవరైతే సౌరభ్ గంగోలీ ఉన్నారో రీసెంట్ గా ఒక నార్త్ ఈస్ట్ ఇండియా స్టేట్ ఆ స్టేట్ యొక్క అంబాసిడర్ గా సౌరవ్ గంగోలీ గారిని ప్రకటించడం జరిగింది నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం అండ్ ఇది చూసే ముందర ఇంకొక మాట లాస్ట్ షిఫ్ట్ లో నేను బై మిస్టేక్ కుమావోన్ హిమాలయాస్ ఉంటాయి కదా అవి యాక్చువల్ గా ఈ సట్లెజ్ కి ఖాళీకి నది మధ్యలో ఉంటాయి నేను ఖాళీ తీస్తా రివర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అదొకటి సరి చేసుకోండి కింద ఆల్రెడీ ఒక స్టూడెంట్ కమెంట్ చేశారు సరి చేయమని సో అది ఒకటి జస్ట్ సరి చేసుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమాండ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది వచ్చిందంట సో అమాండ్మెంట్ రిలేటెడ్ అనేది మనకి పాలిటీ రిలేటెడ్గా క్వశ్చన్గా చెప్పొచ్చు దీని నుంచి క్వశ్చన్ మేబీ ఎలా ఫ్రేమ్ అయ్యి ఉంది అనేది మనకి క్లారిటీ లేదు బట్ అమాండ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది కదా ఒకసారి చూద్దాం సో ఈ అమాండ్మెంట్లో చాలామంది చెప్పడం ఏంటి అంటే ఫార్టీ ఫోర్త్ అమాండ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది అని చెప్పి అంటే ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ని మనం చెప్పుకోవచ్చు సో మీరు అడగచ్చు మేడం ఈ క్వశ్చన్ రాలేదు ఈ క్వశ్చన్ వచ్చింది సో ఏ సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా దాన్ని అట్లీస్ట్ క్వశ్చన్గా మనం ఇక్కడ రిలేటబుల్గా చేసుకుని డిస్కస్ చేస్తున్నాం అదే ఇక్కడ థీమ్ అనమాట సో ఫస్ట్ మనకి అమాండ్మెంట్ ఏంటి అనేది చూద్దాం కాన్స్టిట్యూషన్ ఉంది కదా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ సో దాంట్లో త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి సో ఈ త్రీ నైన్టీ ఫైవ్ ఆర్టికల్స్ లో కొన్ని మార్పులు చేయడం ఎందుకంటే దేన్ని రిమూవ్ చేయడం పర్మనెంట్ గా కుదరదు సో కాబట్టి మార్పులు చేయడం చేంజ్ చేయడం సో ఇలాంటివన్నీ కూడా సవరణ అనే దాన్ని అమాండ్మెంట్ లో చూడొచ్చు అనమాట సో మనకి టోటల్ గా ట్వంటీ టూ పార్ట్స్ ఉన్నాయి కదా సో ఈ ట్వంటీ సెకండ్ పార్ట్ లో ఈ అమాండ్మెంట్ అనేది చూస్తాం ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కింద ఇది ఉంటుంది అనమాట సవరణ అనేది ఏ ఆర్టికల్ కింద ఉంటదంటే త్రీ సిక్స్టీ ఎయిట్ పార్ట్ ట్వంటీ టూ అండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఆర్టికల్స్ ఒరిజినల్ గా ఉన్నాయి ఇప్పుడు అవి కాస్త ఇంక్రీజ్ అయినాయి అనమాట అలాగే మనకి అమెండ్మెంట్ కూడా ఉన్నాయి అవి కూడా చూడొచ్చు ఈ ఫార్టీ ఫోర్త్ అమాండ్మెంట్ గురించి అడిగారు అనుకోండి సో మనకి నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఫార్టీ సెకండ్ అమాండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఇండియాలో ప్రాపర్టీకి సంబంధించి ఆస్తులకు సంబంధించి చాలా కేసెస్ కాన్స్టిట్యూషన్ లో సంబంధించి సుప్రీం కోర్టులో చాలెంజ్ చేస్తూ వెళ్ళాయి అనమాట సో దాంట్లో ఒకటిగా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ సవందన అనే దాన్ని తీసుకొచ్చారు సో ఆ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్లో కొన్ని చేంజెస్ చేసి చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట సో ఈ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి చూసారా ప్రాథమిక హక్కులు అవి మొదటిగా ఏడు ఉండేవి ఆ తర్వాత ఆర్ అయ్యాయి ఎందుకంటే రిమూవల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ బై ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ ఆస్తి హక్కు అనే దాన్ని నలభై నాలుగవ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో ప్రస్తావించడం జరిగింది ఇదే ఫండమెంటల్ రైట్స్ లో రైట్ టు ఫ్రీడమ్ లో నైన్టీన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఎఫ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంది సో ఇది ట్రేడ్ అండ్ బిజినెస్ కి సంబంధించిన ప్రాపర్టీ గురించి మాట్లాడుతుంది సో దీంట్లో కూడా కొన్ని మార్పుల్ని చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పాస్ అయ్యాయి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడిగితే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో ఇది దీనికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ సో ఇలా కాకుండా అమాండ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే ఒకసారి మళ్ళీ తర్వాత అడిగినా మీకు గుర్తుండాలి కాబట్టి ఇక్కడ చూద్దాం మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే ఫార్టీ సెకండ్ అమాండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో సో దాన్ని మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా పిలవడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ ఎందుకంటే చాలా సార్లు దాన్ని సవరించడం జరిగింది చాలా వాటికి అని చెప్పి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఈ ఫార్టీ సెకండ్ యాక్ట్ వచ్చినప్పుడల్లా ప్రస్తావనలోకి వచ్చింది క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవ్వచ్చు అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఏముంటాయి అనేది మనకి మెయిన్ థింగ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ యూనిటీ అండ్ సోవర్నిటీ సోవర్నిటీ అంటే తెలుసు కదా మీకు సో దానికి సంబంధించి కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించి కనిపిస్తుంది రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉంటాయో అది కూడా బేసిక్ స్ట్రక్చర్లోకి వస్తాయి సో దానితో పాటుగా జ్యుడిషియరీకి సంబంధించిన ఇండిపెండెన్స్ అంటే న్యాయానికి సంబంధించిన ఏదైతే స్వేచ్ఛ ఉంటుందో అది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ వెల్ఫేర్ ఇవన్నీ వస్తాయన్నమాట సో అందులో ఏమనిస్తారంటే మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉందా లేదా ఏదో ఒకటి మిక్స్ చేసి వీటితో కల్పిస్తారు సో ఇవి గుర్తుపెట్టుకున్నారంటే అంటే ఏంటి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఫామ్ ఆఫ్ నేచర్ ఉండాలి అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి వెల్ఫేర్ అనేది ఉండాలి జుడిషియరీ న్యాయానికి స్వతంత్రత అనేది ఉండాలి కాన్స్టిట్యూషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ సుప్రీమసీగా ఉండాలి ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ లో మొట్టమొదటిగా ఆర్టికల్ థర్టీ వన్ లో ఈ రైట్ టు ప్రాపర్టీ ఉన్నప్పుడు చాలా కేసెస్ ఇండియాలో వచ్చాయి ఆ కేసెసే ఇవన్నీ కూడా అనమాట సో దీన్ని మనకి ఇండియాలో వాదించుకున్నప్పుడు ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేయకూడదు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని కదపకూడదు ఇలాంటి మాటలు కూడా వచ్చాయన్నమాట అందుకని బేసిక్ స్ట్రక్చర్ ని చెప్పుకున్నాం ఆర్టికల్ థర్టీ వన్ ని ఫైనల్గా అక్కడి నుంచి తప్పించి త్రీ హండ్రెడ్ ఏ కింద మార్చేయడం జరిగింది సో దీంట్లో ఫేమస్ గా మనకి శంకర్ ప్రసాద్ కేసు అనే దాన్ని చెప్తాం నైన్టీన్ ఫిఫ్టీ వన్ శంకర్ ప్రసాద్ వర్సెస్ మనకి స్టేట్ ఆఫ్ బీహార్ గా చెప్పడం జరుగుతుంది సో దీనికి ఇది కూడా టూ ప్రాపర్టీ కి సంబంధించింది నెక్స్ట్ వచ్చేటప్పటికి సజ్జన్ సింగ్ వర్సెస్ మనకి రాజస్థాన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కేస్ అన్నమాట సో దీంట్లో కూడా ఏంటంటే ప్రాపర్టీస్ ఉంటాయి కదా ప్రిన్స్లీ స్టేట్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ సో దాంట్లో స్టేట్ కి అండ్ యాజ్ వెల్స్ సెంట్రల్ కి మధ్య కొన్ని ఇష్యూస్ వచ్చి దానివల్ల కేసు అనేది వచ్చింది గోలక్నాథ్ కేసు ఏదైతే ఉందో గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ అనమాట స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇది కూడా ప్రాపర్టీ రిలేటెడ్ గానే చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్సీ కూపర్ కేసు అని ఉంది నైన్టీన్ సెవెంటీ లో వచ్చిందనమాట సో ఇది చాలా ఫేమస్ ఇండియాలో ద నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ కేసు గా కూడా దీన్ని చెప్తారనమాట ద నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ కేసు అని ఇండియా లో ఏ కేసు పిలుస్తారు అని చెప్పేసి అడిగారు అనుకోండి సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్సీ కూపర్ కేసు గా చెప్తాం ఆర్సీ కూపర్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సో ఇందిరా గాంధీ గారి కాలంలో పెద్ద ఎత్తున పద్నాలుగు బ్యాంకుల్ని ఒకేసారి జాతీయం చేయడం జరిగింది నేషనలైజ్ చేయడం జరిగింది అనమాట సో దానికి సంబంధించి మాధవర్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ కేసు ఇది కూడా ప్రిన్స్లీ స్టేట్స్ కి సంబంధించిన ల్యాండ్ కేసు అనమాట సో అన్నింటిలో వచ్చిన ఏదైతే సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ కానీ మిగతా వాటికి యొక్క జడ్జిమెంట్ ఉందో సో దాన్ని కేశవానంది భారతి కేసులో నైన్టీన్ సెవెంటీ త్రీ లో చాలెంజ్ చేశారు ఆ కేశవానంద భారతి కేసు ని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది కూడా ప్రస్తావనలోకి వచ్చింది సో ఇక్కడ నుంచి ఏదైనా క్వశ్చన్ ని అడగచ్చు అనమాట సో ఇవన్నీ కూడా ఈ కేసెస్లో అమాండ్మెంట్స్ ఎలా జరిగాయంటే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ నైన్త్ అంటే ట్వంటీ ఫోర్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ నైన్త్ మధ్యలో ఉన్న ఏవైతే సవర్ణలు ఉన్నాయో ఈ సవర్ణలన్నీ దేనికి సంబంధించడం అంటే ప్రాపర్టీకి సంబంధించినట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో ఫార్టీ సెకండ్ అమాండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫార్టీ ఫోర్త్ అమాండ్మెంట్ యాక్ట్ ద్వారా సో మనకి మెయిన్గా రైట్ టు ఫండమెంటల్ రైట్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో సో దాన్ని రిమూవ్ చేయడం జరిగింది అలాగే వన్ నాట్ వన్ అమాండ్మెంట్ యాక్ట్ అనేది ఉంది చూసారా సో వన్ నాట్ వన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇండియాలో జిఎస్టి ఏదైతే ఉంటుందో సో దాన్ని తీసుకురావడం కోసం సవరించడం జరిగింది అలాగే హండ్రెడ్ అమాండ్మెంట్ యాక్ట్ అనేది ఉంది సో దీంట్లో ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది జరిగింది ఇండో పాక్ జరిగింది ఇది బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం స్వతంత్రం కోసం ఇండియా చేసింది అనమాట సో ఆ టైంలో బంగ్లాదేశ్ అనేది ఏర్పడిన తర్వాత దానికి సపోర్ట్ ఇవ్వడానికి బోర్డర్ దగ్గర ఉన్న కొన్ని విలేజెస్ని బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్ కి ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఆ గ్రూప్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో టైం పీరియడ్ అయిపోయింది సో దాన్ని ఇంకా కొనసాగించడానికి హండ్రెడ్ ఇయర్త్ అమాండ్మెంట్ అనే దాన్ని ఇండియాలో తీసుకురావాల్సి వచ్చింది వంద సవరణ సో ఇలా ఒక్కొక్క అమాండ్మెంట్ కి ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఉంటది అనమాట సో మేబీ ఎక్కడి నుంచి క్వశ్చన్ అడిగారు అనేది తెలియదు కాబట్టి ఇవి కొన్ని మీరు గుర్తు పెట్టుకుంటే ఎస్ఎస్సీ కైనా ఇదర్ ఫర్దర్ ఎగ్జామ్స్ కైనా యూస్ అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి రిలేటెడ్ గా వచ్చిందంట సో మేబీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు అనుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరిగింది సో ఎవరెవరికి మధ్య జరిగింది అంటే సిరజుద్దుల్లా అనే పర్సన్ కి అండ్ ఆయనతో పాటుగా బ్రిటిష్ ఫోర్సెస్ కి మధ్యలో జరిగింది బ్రిటిష్ ఫోర్సెస్ ని లీడ్ చేసిన పర్సన్ ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్గా చెప్పచ్చు లేదా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఎందుకు జరిగింది అని అన్నారు అనుకోండి ఒకటి దస్తత్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో డిఫరెన్సెస్ రావడం వల్ల అంటే మొఘల్స్ లో ఎవరైతే లేటర్ మొగల్స్ ఉన్నారో ఆ కింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యక్తులకి భారతదేశంలో ట్రేడ్ చేసుకోవడానికి ఫ్రీ టాక్సేషన్ కల్పించడం ఈజీ పద్ధతులను ఇవ్వడం జరిగింది ఆ సిస్టమ్ ని దస్తక్ అంట ఈ దస్తక్ ని ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం డిఫరెంట్ గా యూస్ చేసుకోవడం జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ గా ఇది ఎవరైతే లేటర్ మొగల్ రూలర్స్ ఉన్నారో వాళ్ళకి అండ్ యాజ్ వెల్ ఎస్ ఆ చుట్టుపక్కల ఉన్న జనాలకి కూడా ఇబ్బంది కలిగించింది సో దీంతో దస్తక్ సిస్టమ్ ని రద్దు చేయాలని చెప్పి సిరిజుద్దుల్లా అనుకున్నారు ఇది ఒక రీజన్ ఇంకొకటి వచ్చేటప్పటికి కల్కత్తాలో వీ హావ్ వన్ ఇంపార్టెంట్ ఫోర్ట్ దాని పేరు విలియం ఫోర్ట్ గా చెప్పడం జరుగుతుంది అనమాట సో ఈ విలియం ఫోర్ట్ ని ఏ కట్టించారు సో దీంట్లో సిరజిద్దుల్లా కి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించబడింది పొలిటికల్ ఎసైలం ఇవ్వబడింది సో దీంతో విలియం ఫోర్ట్ లో చాలా మందిని బంధించి అండ్ చంపడం కోసం అని చెప్పేసి సిరజుద్దుల్లా దీన్ని అటాక్ చేయడం జరిగింది దాన్నే బ్లాక్ హోల్ ట్రాజడీ అని చెప్పేసి అంటారు బ్లాక్ హోల్ ట్రాజడీ విలియం ఫోర్ట్ పొలిటికల్ ఎసైలం దస్తక్ సిస్టమ్స్ ఆర్ ద రీజన్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీగా చెప్తాం సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి ఏదైనా క్వశ్చన్ అడిగి ఉండొచ్చు ఫ్రేమ్ చేయడం క్వశ్చన్ ని ఎగ్జాక్ట్ గా ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు మొత్తం ఆ ఎగ్జామ్ రాసిన దాంట్లో ఉంటారు కాబట్టి కంప్లీట్ గా క్వశ్చన్ చెప్పలేరు వాళ్ళకి ఏది పదం గుర్తుంటే సో దాన్ని చెప్తారు ఆ పదాన్ని బేస్ చేసుకుని మీకు అట్లీస్ట్ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో సో అక్కడ క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేసాం ఒకవేళ కనుక మీరు ఎగ్జామ్ రాసుంటే కింద కమెంట్ చేయండి చాలా మంది స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది మేబీ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ నెక్స్ట్ షిఫ్ట్స్ లో వాళ్ళకి కానీ క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్ లో వస్తున్నాయి అర్థం అవుతుంది వాళ్ళకి హెల్పింగ్ గా ఉంటుంది నెక్స్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరి మధ్య జరిగింది అని అడిగారు అనుకోండి కి మధ్యలో ఈ యుద్ధం అనేది జరిగింది ఫోర్సెస్ ని లీడ్ చేసింది అహ్మద్ షా దురానీ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ లో మొదటి పానిపట్ యుద్ధం బాబర్ కి ఇబ్రహీం లోడి కి మధ్యలో జరిగింది ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో రెండవ పానిపట్ యుద్ధం అక్బర్ కి హేమరాజ్ కి మధ్యలో జరిగింది మూడవ పానిపట్ యుద్ధం సెవెంటీన్ సిక్స్టీ వన్ లో ఆఫ్ఘన్ ఫోర్సెస్ ని లీడ్ చేసిన అహ్మర్ష దురాని భారత్ మరాఠాస్ కి మధ్యలో జరిగిందనమాట సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ లో మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనేది జరిగింది బ్యాటిల్ ఆఫ్ బక్సార్ వార్ ఎప్పుడు జరిగిందంటే పదిహేడు వందల అరవై నాలుగులో సో దీంట్లో బ్రిటిష్ ఫోర్సెస్ కి అండ్ వెల్ ఎస్ మీర్ కాసి షుజిద్దుల్లా అలాగే మొఘల్ యొక్క అయిన షా అలం టూ వీళ్ళ ముగ్గురు ఒకటి అండ్ వీళ్ళు బ్రిటిష్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా పోరాడారు దీన్నే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అంటారు బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రియల్ పవర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక రిలీజన్ సో దాంట్లో భాగంగానే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత బ్రిటిషర్స్ కి మొదటిగా దీవానీ రైట్స్ అంటే రెవెన్యూ కలెక్షన్ రైట్స్ సో దాని తర్వాత సివిల్ రైట్స్ అయిన నిజామత్ అనే రైట్స్ లభించాయి అనమాట దీంతో రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో దీవానీ నిజామత్ తో మనకి ఒక ఇంపార్టెంట్ డ్యూయల్ రూల్ సిస్టం అనే దాన్ని తీసుకొచ్చారు సో దాని తర్వాత బెంగాల్ గవర్నర్ గా తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మొట్టమొదటిగా వారెన్ హెస్టింగ్స్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారనమాట సో వారెన్ హెస్టింగ్స్ ఈ డ్యూయల్ రూల్ ని రద్దు చేయడం కూడా జరిగింది సో సో ఇది మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ కి సంబంధించింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత బెంగాల్ బీహార్ ఒడిస్సా ఏరియాస్ ని ఆక్యుపై చేసుకుని రియల్ పవర్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇండియాలో సో నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ సో ఆ టైంలో మనకి కాన్వా యుద్ధం అనేది జరిగింది కాన్వా యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే రానా సంఖీ బాబర్ కి మధ్యలో కాన్వా యుద్ధం జరిగింది లాస్ట్ టైం మనకి చందేరి వార్ గురించి అడిగారు రాయ్ తో జరిగింది లాస్ట్ షిఫ్ట్స్ లో అడిగారు అవి ఇప్పుడు మనకి కాన్వా వార్ ని గుర్తుపెట్టుకుంటే బట్ట రానా की बाबर की मध्य ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ లో గగార్ వార్ అనేది జరిగింది సో ఇది కూడా బాబర్ వర్సెస్ నుస్రత్ షా నుసరత్ షా బెంగాల్ యొక్క కింగ్ అనమాట ఆయన ఇద్దరికి మధ్యలో జరిగింది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఏదైతే ఉందో అది చందేరి వార్ అనమాట సో టోటల్ గా నాలుగు యుద్ధాలు భారతదేశంలో బాబర్ చేశారు సో దాని తర్వాత ఫిఫ్టీన్ థర్టీలో ఆఫ్ఘనిస్తాన్ వెళ్తూ ఆయన చనిపోవడం జరిగింది ఆయన యొక్క సమాధి అనేది కూడా కాబూల్లోనే లొకేట్ అయ్యింది టెరైన్ యుద్ధాలు మీకు ఆల్రెడీ తెలుసు టోటల్ గా మూడు టెరైన్ యుద్ధాలు జరిగాయి సో దాంట్లో లెవెన్ లెవెన్ నైన్టీ టూ అనేవి ఇంపార్టెంట్ థర్డ్ టెరైన్ యుద్ధం ఇల్తుత్మిష్ కాలంలో జరిగింది ఇల్తుత్మిష్ కి యాల్దేస్ అనే పర్సన్ కి మధ్యలో థర్డ్ టెరైన్ యుద్ధం జరిగింది బట్ ఇప్పటి వరకు దాని ఎస్ఎస్సి లో అడగలేదు ఎక్కువగా ఫస్ట్ టెరైన్ వార్ సెకండ్ టెరైన్ వార్ అడిగారు ఇది మహమ్మద్ గోరీకి అలాగే పృథ్వీరాజ్ రసో కి పృథ్వీరాజ్ కి మధ్యలో జరిగింది అలాగే ఫస్ట్ దాంట్లో విన్ అయ్యారు సెకండ్ పృథ్వీరాజ్ చౌహాన్ విన్నయ్యారు సెకండ్ దాంట్లో గోరీ విన్ అవ్వడం జరిగింది దాంతో ఢిల్లీ సల్తనేట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది అలాగే పృథ్వీరాజ్ రసో అనేది దాన్ని మనకి ఎవరు రాసారంటే చాందబరద అనే పర్సన్ రాసారు సో వీ యుద్ధాలు యుద్ధాలకు సంబంధించినవి అంత డెప్త్ గా ఏమీ వెళ్ళట్లేదండి బట్ మేబీ నెక్స్ట్ షిఫ్ట్స్ లో ఎలా ఉంటుందో తెలియదు సో నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ చూద్దాం యుద్ధాలకు సంబంధించే అండ్ హిడస్పస్ రివర్ హిడస్పస్ రివర్ దగ్గర మనకి అంటే ఎవరైతే మనకి అలెగ్జాండర్ ఉన్నారో అలెగ్జాండర్ కి పోరస్ లేదా పురుషోత్తమనజు ఆయనకి మధ్యలో త్రీ ట్వంటీ సిక్స్ బీసీ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో యుద్ధం జరిగింది దాన్ని బేటల్ ఆఫ్ హిడస్పస్ గా చెప్తారు కళింగ యుద్ధం ఇది లో చాలా ఫేమస్ క్వశ్చన్ బట్ ఇప్పటి వరకు ఏషిప్ట్ మనం చూడలేదు ఈ సంవత్సరంలో సో ఒకటి కళింగ యొక్క కింగ్ అయిన అనంత పద్మ ఎవరైతే ఉన్నారో రాజా అనంత పద్మ ఆయనకి అశోకుడికి మధ్యలో టూ సిక్స్టీ వన్ బిసిలో ఈ కళింగ వార్ అనేది జరిగింది సో దీని తర్వాతే అశోకుడు ఎవరైతే ఉన్నారో మారారు అని అలాగే ఆయన దమ్మా సిద్ధాంతం లాంటి దాన్ని పాటించారు అని నేపాల్ లో లుంబిని ఏరియా ఏదైతే బుద్ధుడు పుట్టిన ఏరియా ఉందో దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లాంటివి ఇచ్చారని కూడా చెప్తా ఉంటారు సో నెక్స్ట్ వచ్చేటప్పటికే బ్యాటిల్ ఆఫ్ వాతాపి అంటారు ఇది క్రీస్తు శకం ఆరు వందల నలభై రెండులో జరిగింది చాక్యాస్ వర్సెస్ పల్లవాస్ కి మధ్యలో జరిగింది సో దీంట్లో మనకి చాళుక్యాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పల్లవుల్ని ఓడిచ్చారు అనమాట సో నెక్స్ట్ వన్ చూద్దాం బ్యాటిల్ ఆఫ్ కిలీ అని చెప్పేసింది ఇది మంగోల్స్ కి అండ్ ఢిల్లీ సల్తనేట్ కి మధ్యలో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ లో జరిగింది సో దీంట్లో ఢిల్లీ సల్తనేట్ విజయం సాధించింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాటిల్ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసింది ఇది తైమూర్ కింగ్డమ్ అని చెప్పేసి ఉంది దానికి తుగ్లక్స్ కి మధ్యలో జరిగింది అనమాట సో నెక్స్ట్ మనకి బ్యాటిల్ ఆఫ్ పేషావర్ అని చెప్పేసి ఉంది బ్యాటిల్ ఆఫ్ పేషావర్ మొహమ్మద్ గజని ఉన్న చూసారా ఆయనకి జయపాలకి మధ్యలో థౌజండ్ వన్ సంవత్సరంలో జరిగింది థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడి ఈ ప్రాంతంలో మనకి క్రీస్తు శకం వెయ్యి ఇరవై ఐదో సంవత్సరంలో గుజరాత్ లోని బీమా కట్టించిన కింగ్ బీమా కట్టించిన సోమనాథేశ్వర ఆలయం ఏదైతే ఉంటుందో సో దాన్ని గజని కొల్లగొట్టడం జరిగిందనమాట సో నెక్స్ట్ చూద్దాం నర్మదా యుద్ధం అంటాం ఇది కి వర్ధనా డైనాస్టీ అంటే హర్షవర్ధన ఉన్నారు చూసారా ఆయనకి మధ్యలో జరిగింది చాళుక్యుల తరపున పుల్లకేసిని టూ అండ్ హర్షవర్ధన వర్ధనా డైనాసిటీ తరపున హర్షవర్ధన వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేసుకున్నారు దాన్ని నర్మదా యుద్ధం అంటారు ఆరు వందల పద్దెనిమిది ఏడి ఆ ప్రాంతంలో అది జరిగిందన్నమాట సో దీంట్లో హర్షవర్ధను ఓడిపోవడం దాని తర్వాత వర్ధనా డైనాస్టీ సౌత్ ఇండియా వైపు ఎక్స్పాన్షన్ అనేది కూడా ఆగిపోయింది అదే సంవత్సరంలో పుల్లలూరు యుద్ధం అనేది జరిగింది ఇది చాళుక్యాస్కి యాజ్ వెల్ ఎస్ పల్లవాస్ కి మధ్యలో జరిగింది చాళుక్యుల తరపున మనకి పులకేష్ని టూ పాల్గొన్నారు పల్లవాస్ తరపున మహేంద్ర వర్మన్ అనే కింగ్ పాల్గొన్నారు సో పల్లవాస్ ఓడిపోవడం జరిగింది చాళుక్యస్ విక్టరీ సాధించడం జరిగింది ఇవి కొన్ని యుద్ధాలు అనమాట అంటే పానిపట్టు బక్సార్ ప్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ టెరైన్ యుద్ధాలు కలింగ హిడస్పస్ లాంటివే కాకుండా మేబీ ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి నేను చెప్పాను యుద్ధాన్ని గనుక మీరు గుర్తు పెట్టుకున్నట్టు ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా రాయొచ్చు అనమాట ఇంకా హల్దిఘాట్ యుద్ధం మేబార్ యుద్ధం అండ్ యాజ్ వెల్ ఎస్ డిఫరెంట్ యుద్ధాలు ఉంటాయి బట్ ఇవి అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నెక్స్ట్ షిప్స్లో ఏమవుతుందంటే యుద్ధాల గురించి ఇస్తే ఇవి అయినా కానీ లేకపోతే ఈ ఆంగ్లో కర్ణాటిక్ ఆంగ్లో సిక్ ఆంగ్లో పంజాబ్ ఇలాంటి వార్ల్లో ఉన్నాయి చూసారో అక్కడి నుంచి ఏమన్నా క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఇండియన్ హిస్టరీలో క్వశ్చన్స్కి సంబంధించి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్ కెమికల్ నేమ్ ఆర్ ఫార్ములా ఎన్న రాసాను ఆర్ ఫార్ములా ఆఫ్ ప్రోపెన్ సో ప్రోపెన్ కి సంబంధించిన ఫార్ములా ఏది అంటే సి త్రీ హెచ్ హెచ్ఐట్ గా చెప్పొచ్చు సో జనరల్ గా కార్బన్ అండ్ హైడ్రోజన్ మూలకాలతో ఈ ప్రోపెయిన్ అనేది తయారవుతుంది సో ఈ ప్రోపెయిన్ కానీ బ్యూటెన్ కానీ ఇవన్నీ కూడా హైడ్రో కార్బన్ గ్యాసెస్ గా చెప్పొచ్చు ఫ్లేమబుల్ గ్యాసెస్ అనమాట అండ్ ఇవి కొంచెం లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం కదా ఎల్పిజి లాంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి అనమాట అది ప్రోపెయిన్ కావచ్చు బ్యూటెన్ కావచ్చు ఐసోబ్యూటైన్ కావచ్చు ప్రోపెన్ లో కెమికల్ ఫార్ములా సిట్ అవుతుంది దాన్ని మనకి డై మిథైల్ మిథైన్ అని కూడా పిలవచ్చు లేదా ప్రొపైల్ హైడ్రేట్ అని కూడా పిలవచ్చు అనమాట బ్యూటైన్ వచ్చేటప్పటికి సి ఫోర్ హెచ్ టెన్ గా ఉంది అలాగే ఐసోబ్యూటైన్ ని మిథైల్ ప్రోపెన్ గా కూడా పిలవచ్చు అనమాట ఐసోబ్యూటైన్ ని మిథైల్ ప్రోమైన్ అని ప్రోపెన్ అయితే మాత్రం డైమితేల్ మీథేన్ అని సో ఇలాంటి పేర్లతో పిలవడం జరుగుతుంది సో దీనికి ఎక్స్ప్లెనేషన్ అయితే అవుతుంది అండి దానితో పాటుగా మేబీ మిగతావి మారిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇవి ఇచ్చాను నేను అలాగే సోడియం కార్బోనేట్ సోడియం బై వాషింగ్ సోడా బేకింగ్ సోడా అంటాం చూసారు సో వాటి యొక్క కెమికల్ ఫార్ములాస్ కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే యాసిడ్ సెట్ పేసెస్ కెమికల్ ఫార్ములాస్ పిరియాడిక్ టేబుల్ ఇవి కెమిస్ట్రీ నుంచి ఈ షిప్స్లో లో స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి తెలిసిన క్వశ్చన్స్ పిరియాడిక్ టేబుల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి యాసిడ్స్ అండ్ బేసెస్ ఉంటాయి చూసారా సో దాని నుంచి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు లేకపోతే నెక్స్ట్ కెమికల్ ఫార్ములాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు కెమిస్ట్రీలో మనకి రియాక్షన్స్ ఉంటాయి కదా ఎక్సోథెర్మల్ రియాక్షన్ ఎండోథెర్మల్ కెమికల్ రియాక్షన్స్ అని సో అలాంటి రసాయనిక చర్యల నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో నెక్స్ట్ డాల్కాయ్ డాన్స్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆ లో మనకి ఏమి ఇచ్చారో తెలియదు కానీ రైట్స్ రిలేటెడ్గా చెప్పచ్చు లేదా ఇది ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిందిగా చెప్పొచ్చు ఒడిస్సా రాష్ట్రంలో ఎస్పెషల్లీ వెస్టర్న్ ఒడిస్సాలో ట్రైబ్స్ కి సంబంధించింది లేదా అగ్రేన్ కల్చర్ వ్యవసాయానికి సంబంధించిన సంస్కృతికి సంబంధించిన డాన్స్ గా కూడా దాల్కాయి డాన్స్ ఫెస్టివల్ అనే దానికి చెప్పొచ్చు అనమాట సో ఆప్షన్ అనేది అక్కడ ఉన్న స్టేట్స్ ని బట్టి కానీ లేదా ట్రైబ్స్ కి సంబంధించిందా లేకపోతే వేరే వాళ్ళకి సంబంధించిందా అలా పెట్టాల్సి ఉంటుంది ఆల్రెడీ మనం ప్రీవియస్ లో నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్ కొన్ని ఫోక్ డాన్సెస్ అనేవి చెప్పాం అంటే ఇక్కడ మెయిన్ గా కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఫోక్ డాన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో కాబట్టి భారతదేశంలో ఉన్న కొన్ని ఫోక్ డాన్సెస్ ని చూద్దాం ఆల్రెడీ మీకు తెలుసు కోలాటం ఆంధ్రప్రదేశ్లో యక్షగాన కర్ణాటకలో ఇలాంటి చోట్ల ఫేమస్ అని అయితే కొన్ని ఫోక్ డాన్సర్స్ కనుక మీకు తెలుసు అనుకోండి ఒకసారి రివైజ్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా ఉంది చూసారా సో జమ్మూ అండ్ కశ్మీర్ ఏరియాలో ఫేమస్ ఫోక్ డాన్స్గా మనం దేన్ని చెప్పచ్చు అంటే రఫ్ డాన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట రఫ్ డాన్స్ కానీ దమ్హాల్ డాన్స్ కానీ ఇవన్నీ కూడా జమ్మూ అండ్ లో ఫేమస్ లడాక్ లోకి వచ్చేటప్పటికి జాబ్రో షోన్ స్పావో డాన్స్ లాంటివి ఫేమస్గా చెప్తాం అలాగే నెక్స్ట్ పంజాబ్ అంటేనే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి అంటే గార్బా సో గార్బా లాంటివి పంజాబ్లో చాలా ఫేమస్ ఈ గార్బా కాకుండా సమ్మి గిద్దా గట్కా గట్కా అనేది ట్రెడిషనల్ స్పోర్ట్ కూడా ఈ మధ్యన వార్తల్లోకి ఎక్కువ వస్తుంది గట్కా ఫోక్ డాన్స్ కూడా ఉంది గట్కా గిద్దా సమ్మి అండ్ గార్బా గార్బా ఎక్కువగా ప్రామినెంట్ పంజాబ్లో సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజస్థాన్ రాజస్థాన్లో గూమర్ డాన్స్ ఏదైతే ఉందో చాలా పాపులర్ ఫోక్ డాన్స్ అనమాట అలాగే కలిబెలియా నృత్యం దీన్నే స్నేక్ డాన్స్ అని కూడా అంటారు స్నేక్ డాన్స్ అన్న కలిబెలియా నృత్యం అన్న ఒకటే రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాల్లో ఇది చాలా ఫేమస్ జై సల్బీర్ తార్ లాంటి ప్రాంతాల్లో నెక్స్ట్ కత్పుట్లీ ఇది వచ్చేటప్పటికి పప్పెట్ షో అంటాం చూసారా తోలుబొమ్మలాట దానికి సంబంధించింది కత్పుట్లీగా దీన్ని పిలుస్తారు రాజస్థాన్లో ఫేమస్ రాజస్థాన్లో స్నేక్ డాన్స్ అంటే కల్బెలియా అండ్ పప్పెట్ షో వచ్చేసేటప్పటికి మనకి కత్పుట్లీ అండ్ నెక్స్ట్ గూమర్ డాన్సెస్ అనేవి ఫేమస్ గార్బా వచ్చేటప్పటికి పంజాబ్ రఫ్ దమ్హల్ అనేది జమ్మూ కశ్మీర్ షాన్ డాన్స్ అనేది గా చెప్పచ్చు సో రాజస్థాన్ కింద మనకి గుజరాత్ ఏరియా ఉంది చూసారా సో గుజరాత్ అనగానే మనకి మళ్ళీ అక్కడ కూడా గార్బా అంటే దాండియా అంటాం చూసారా సో దాండియా అనేది జనరల్ గా మనకి గుజరాత్ ఫేమస్ గా చెప్పొచ్చు దానితో పాటుగా తిప్పాని అని చెప్పేసి ఉంటుంది సో తిప్పాని ఒకటి నెక్స్ట్ వచ్చేటప్పటికి దమ్హల్ సిద్ధి ఇవన్నీ కూడా దాంట్లో గా చెప్పొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా ట్రైబ్స్ చేసే డాన్స్ ఏది అంటే గిద్దా నృత్యం అంటాం గిద్దా డాన్స్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఫేమస్ దాని తర్వాత జావారా డోలు డాన్స్ లాంటివి కూడా ఫేమస్ ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ రస్లీలా డాన్స్ ఇదే రస్లీలా మణిపూర్ లో కూడా ఫేమస్ గా ఉంటుంది సో నెక్స్ట్ మనకి ఉత్తరాఖండ్కి ఇచ్చారనుకోండి ఉత్తరాఖండ్ లో చొలియా తాండీ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది దీని మీద ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఉంది తాండీ అనే ఫోక్ డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఉత్తరాఖండ్ అనమాట సిక్కిం వచ్చేటప్పటికి లాప్చా ట్రైబ్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ లాప్చార్ డాన్స్ మాస్క్ చర్వా అనేవి అక్కడ ఎక్కువ మేడం ఇక్కడ దాకా చెప్పారు కదా ఇన్ని ఎక్కువ ఉన్నాయి కదా ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు దాండియా అంటే గుజరాత్ గుర్తుకు రావాలి అలాగే సమ్మి అంటే పంజాబ్ అనమాట గిద్దా అంటే హిమాచల్ ప్రదేశ్ గుర్తుకు రావాలి రస్లీలా అంటే ఉత్తర్ ప్రదేశ్ బట్ మణిపూర్లో కూడా అది ఫేమస్ నెక్స్ట్ లాబ్చా అనే గిరిజన జాతి ఎక్కడ ఉంటుంది అంటే సిక్కిం అక్కడ ఏం ఫేమస్ అంటే లాప్చా ట్రైబ్స్ అనేవాళ్ళు అక్కడ ఫేమస్ ఆ నృత్యం కూడా అక్కడ ఫేమస్ ఇదే మాస్క్ డాన్స్ సిక్కిం లోని అస్ వెల్ అస్ మనకి నాగాలాండ్ లో కూడా మాస్క్ డాన్స్ అనేది చాలా ఫేమస్ అన్నమాట సో నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే మహారాష్ట్ర మహారాష్ట్రలో మీకు ఎక్కువగా అడిగింది ఇప్పటి వరకు ఎగ్జామ్ లో లావాణి డాన్స్ అని చెప్పేసి ఉంటుంది సో దీన్ని ఎక్కువగా అడిగారు సో దాని తర్వాత కోలీ డ్యాన్స్ కానీ తమాషా నృత్యం ఇది చాలా ఫేమస్ మహారాష్ట్రలో నెక్స్ట్ పొవాడాస్ లెజిమ్ ఇది ఈసారి షిఫ్ట్స్ లో అడిగారు లాస్ట్ డే దీని ముందర రోజు షిఫ్ట్ జరిగింది చూసారా సో దాంట్లో లెజిమ్ డాన్స్ గురించి అడిగారు లెజిమ్ లావాని తమాషా ఇవి మహారాష్ట్రలో చాలా పాపులర్ అనమాట అండ్ గోవాలో ధాలో డాన్స్ అని చెప్పేసి ఉంటుంది డిహెచ్ఏఎల్ఓ ధాలో సో అది ఫేమస్ దాంతోపాటుగా ల్యాంప్ డాన్స్ అని చెప్పేసి చేస్తారన్నమాట గోవాలో అది కూడా ఫేమస్ ఫుగ్డి దికాని ఇవన్నీ కూడా అక్కడ ఫేమస్ గా చెప్పొచ్చు అలాగే కర్ణాటక విషయానికి వస్తే కనుక మనం యక్షగాన అని చెప్పేసి ఉంటుంది అది కర్ణాటకలో ఫేమస్ ఫోక్ గా చెప్పొచ్చు కేరళలో అట్టం కేరళ అండ్ దెల్స్ తమిళనాడులో అట్టం అంటే డాన్స్ అనమాట కుడి అట్టం ముడి అట్టం సో ఇలాంటివన్నీ ఒట్టం తులాల్ అండ్ తెయ్యం ఇవన్నీ కూడా కేరళలో ఫేమస్ డాన్సర్స్ కు చెప్పచ్చు తెయ్యం అనేది సో తెయ్యం అంటే జనరల్ గా మనకి కాలుతో వేసే నృత్యం ఉంటుంది చూసారా సో దాన్ని లిరికల్ ఫామ్ లో తేయ్యంగా చెప్పడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ తమిళనాడుకు వచ్చేటప్పటికి కుమ్మి అనేది చాలా ఫేమస్ ఫోక్ డాన్స్ అనమాట అది కాకుండా మైలి అట్టం నెమలి ఆడినట్టు ఆడుతారన్నమాట సో దాన్ని పిలుస్తారు కావడి ఏదైతే ఉంటుందో సో కావడి అట్టం మైల్ అట్టం అండ్ నెక్స్ట్ మనకి కుమ్మి ఇవన్నీ కూడా తమిళనాడులో ఫేమస్ డాన్సెస్ ఆంధ్రప్రదేశ్ లో కోలాటం అంటాం చూసారా సో దాన్ని చెప్పొచ్చు తెలంగాణలో బతుకమ్మ గాని డప్పు నృత్యం గానీ ఇవన్నీ చెప్తాం ఒడిస్సా వచ్చేటప్పటికి ఇందాకలు చూపించిన ఆ డాన్స్ కావచ్చు ఏదైతే దేఖాలి అని చెప్పేసి అడిగారు అది కావచ్చు చావు డాన్స్ అని చెప్పేసి ఉంటుంది ఇది ఒడిస్సాలోనే పాపులర్ డాన్స్ ఇప్పుడు మనకి గుజరాత్లో దాండియా మహారాష్ట్రలో లావాణి ఎంత ఫేమస్ చావు డాన్స్ అనేది కూడా అంతే ఫేమస్ అనమాట మనకి సో అలా గుర్తుపెట్టుకోవచ్చు ఒడిస్సాకి సంబంధించి ఇక్కడ గోటి పా అని చెప్పేసి డాన్స్ ఉంది చూసారా ఇది బాయ్స్ చేస్తారంట అంటే మెన్ చేస్తారు కాకపోతే విమెన్స్ లాగా డ్రెస్ అయ్యి చేయడం జరుగుతుంది గోటి అంటే సింగిల్ అని పావ్ అంటే అబ్బాయిని అర్థం అనమాట సో ఇలాంటి నృత్యాలు చేస్తారు అబ్బాయిలే అమ్మాయిలాగా డ్రెస్ వేసుకొని డాన్స్ చేయడం జరుగుతుంది అలాగే బగా నాచ్ అని చెప్పేసి ఉంది సో మనకి పులి ఆట అంటారు సో దాన్ని కింద ఒడిసాలో డాన్స్ చేస్తారంట అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికి రణప్ప అని చెప్పేసి ఇంకొక ఇంపార్టెంట్ డాన్స్ ఉంది సో ఇవన్నీ ఒడిశాకి సంబంధించినవి వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ గా కీర్తన్ అనే డాన్స్ గంభీరా లేకపోతే ఆల్కప్ అనేది మీరు గుర్తు పెట్టుకోవచ్చు లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి మట్కీ డాన్స్ అనమాట పాట్స్ తో వేస్తారు కుండలతో అది చాలా ఫేమస్ పటి మట్కి జావారా డాన్సెస్ అనేవి ఫేమస్ సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ మీకు ఒక్కసారి చూసుకుంటే ఆప్షన్స్ని బట్టి కూడా పెట్టచ్చు ఇవి ఇస్తారా అంటే గ్యారంటీ లేదు కాకపోతే ఎట్లీస్ట్ ఇవి నేర్చుకుంటే కొన్ని ఫోక్ డాన్సెస్ మీరు కంప్లీట్ చేసుకుంటారు ఇంకొన్ని చదువుతారు సో దానివల్ల ఈజీగా పెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ధాకాలి అని చెప్పేసి ఇచ్చేసి ఇంకో ఆప్షన్లో మట్కి ఇంకో ఆప్షన్లో లావాని ఇంకో ఆప్షన్లో తెయ్యమని ఇచ్చారనుకోండి సో మనకి ధాకాలి అనేది ఏ ఒడిస్సాలో ఫేమస్ డాన్స్ లేకపోతే దాకాళి అనేది ఏ స్టేట్ లో ఫేమస్ డాన్సర్ని అడిగారు అనుకోండి తెయ్యం అనేది ఎక్కడ కేరళ లావాణి అనేది ఎక్కడ మహారాష్ట్ర అండ్ డాండియా మీకు ఆల్రెడీ తెలుసు గుజరాత్ అప్పుడు దాకాలికి మిగిలిపోయిన ఆప్షన్ ఏది ఒడిస్సా అలా కూడా మనకి ఆన్సర్స్ పెట్టచ్చు అనమాట ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫోక్ డాన్సర్స్ నార్త్ ఈస్ట్ ని మినహాయించి సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ రిలేటెడ్ టు సెసిమోగ్రఫీ అండ్ ఓల్టిమీటర్ సో ఒక క్వశ్చన్ సెసిమోగ్రఫీ మీద ఇచ్చారంట అండ్ ఓల్టిమీటర్ మీద కూడా ఇచ్చారంట లేదా మనకి కంబైన్డ్గా అనేది క్లారిటీ లేదు ఈ కాన్సెప్ట్ మీద వచ్చింది మేబీ సెసిమోగ్రఫీ ఓల్టిమీటర్ ఇవన్నీ కూడా డివైజెస్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటల్ డివైజెస్గా చెప్తాం దానికి సంబంధించి ఇచ్చి ఉండొచ్చు లేదా సెసిమోగ్రఫీ గురించి మాత్రమే ఇస్తే ఇది జోగ్రఫీకి సంబంధించింది భూకంపాలు అంటాం కదా అత్ క్వేక్ వేవ్స్ సో వాటిని సెసిమిక్ వేవ్స్ అని చెప్పేసి పిలుస్తాం ఈ సెసిమిక్ వేవ్స్ ని సెసిమోగ్రఫ్ అనే డివైస్ ద్వారా మనకి మెజర్ చేయడం జరుగుతుంది సెసిమిక్ వేవ్స్ లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి బాడీ వేవ్స్ అంటాం రెండోది చెడుపుకి సర్ఫేస్ వేవ్స్ అంటాం సో వీటినే మనకి పి అండ్ ఎస్ వేవ్స్ తో రికగ్నైజ్ చేస్తారు ప్రైమరీ వేవ్స్ అండ్ సెకండరీ వేవ్స్ అంటాం ఇవి ఎట్ ఆంగిల్ వన్ నాట్ టూ డిగ్రీస్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మధ్యలో ఉన్నప్పుడు కొన్ని చోట్ల వన్ నాట్ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ అని కూడా ఉంటుంది సో అప్పుడు సెసిమోగ్రఫ్ రికగ్నైజ్ చేయలేదన్నమాట ఈ షాడో గా కూడా పిలవడం అలాగే వీటి యొక్క ఇంటెన్సిటీని కనిపెట్టడం కోసం రిక్టార్ స్కేల్ అనే దాన్ని యూస్ చేయడం జరుగుతుంది ఎంత వరకు నష్టం జరిగింది అలాంటి వాటి కోసం అని చెప్పేసి మనకి మెర్కలీ స్కేల్ ఉంటుంది చూసారా దాన్ని మెజర్ చేయడం జరుగుతుంది అనమాట దాంతో లేదు ఓల్డ్ మీటర్ లాంటి డివైసెస్ గురించి అడిగారు అనుకోండి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ బిట్వీన్ టూ పాయింట్స్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ బిట్వీన్ టూ పాయింట్స్ని ఓల్ట్ మీటర్గా మనం తీసుకోవచ్చు అనమాట అలాగే ట్రాన్సిస్టర్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే కరెంట్ యాంప్లిఫికేషన్ కోసం ట్రాన్సిస్టర్ని యూస్ చేస్తారు థెర్మోస్టాట్ ఏంటి అంటే థెర్మోమీటర్ థెర్మోస్టాట్ సో థర్మోమీటర్ అనేది మనం ఎందుకు యూస్ చేస్తాం టెంపరేచర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మెజర్ చేయడం కోసం అని చెప్పేసి ని యూస్ చేయడం జరుగుతుంది అదే థెర్మోస్టాట్ ఉందనుకో ఒక పాయింట్ దగ్గర టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడం కోసం యూస్ చేయడం జరుగుతుంది సో థెర్మోమీటర్ వచ్చేటప్పటికి మనకి మెర్క్యూరీ థెర్మోమీటర్ అనేది ఉంటుంది సాధారణంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఎలక్ట్రిక్ థెర్మోమీటర్ అని చెప్పేసి ఉంటుంది ఆల్కహాల్ థెర్మోమీటర్ అని చెప్పేసి ఉంటుంది ఇలాంటి డిఫరెంట్ థెర్మోమీటర్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది టాకోమీటర్ సో ఇది ప్పటికి స్పీడ్ లాంటి వాటిని మెజర్ చేయడం కోసం అని చెప్పేసి టాకోమీటర్ ని యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ థియోడలైట్ అని చెప్పేసి ఉంటుంది హారిజెంటల్ అండ్ వెర్టికల్ లాంటి యాంగిల్స్ ని మెజర్ చేయడానికి థియోడలైట్ లాంటి వాటిని యూజ్ చేయడం జరుగుతుంది అదే కనుక మిల్క్ లాంటి వాటిని మెజర్ చేయడానికి లాక్టోమీటర్ అనే దాన్ని యూజ్ చేస్తారు ఒకవేళ మనకి హైడ్రోమీటర్ అని చెప్పేసి ఉంటుంది అలాగే నెక్స్ట్ హైగ్రోమీటర్ అని చెప్పేసి ఉంటుంది హైగ్రో యాజ్ వెల్ ఎస్ హైడ్రో సో హైడ్రోమీటర్ అనేది దేనికి యూస్ చేస్తాం ఈ లిక్విడ్స్లో స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది చూసారా లిక్విడ్స్ లో స్పెసిఫిక్ గ్రావిటీని కనుక్కోవడానికి హైడ్రోమీటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం దెన్ నెక్స్ట్ గాలిలో తేమని అంటే ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉందో సో దాన్ని కనుక్కోవడం కోసం హైగ్రోమీటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం అలాగే నెక్స్ట్ హైడ్రోఫోన్ అని చెప్పేసి ఉంటుంది సో అండర్ వాటర్ లో మనకి మెజర్మెంట్ కోసం అని చెప్పేసి హైడ్రోఫోన్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా చూద్దాం మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి విస్కోమీటర్ అని చెప్పేసి విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్స్ కోసం అని చెప్పేసి విస్కోమీటర్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆడోమీటర్ దీని రెయిన్ గేజ్ అని కూడా అంటాం ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం లో మనకి ఎంత వరకు ప్రెసిపిటేషన్ వచ్చిందో ఎంత వరకు వర్షపాతం వచ్చిందో సో దానికి సంబంధించిందిగా చెప్తాం అలాగే ఎక్యుమలేటర్ ఇది ఎలక్ట్రానికల్ ఎనర్జీ గురించి మనకి మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం అమ్మీటర్ ఎలక్ట్రిక్ కరెంట్ కోసం అని చెప్పేసి యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ యానిమోమీటర్ విండ్ స్పీడ్ ఉంటది చూసారా సో విండ్ స్పీడ్ విండ్ వెలాసిటీ దాని దాన్ని కనుక్కోవడం కోసం అని చెప్పేసి యానిమోమీటర్ ని యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్టీమీటర్ హైట్స్ లాంటి వాటిని మెజర్ చేయడం కోసం ప్లేన్స్ లోని మిగతా వాటిలోని ఇలాంటి వాటిని యూస్ చేస్తాం ప్లేయింగ్ ఆబ్జెక్ట్స్ లో నెక్స్ట్ ఆడియో మీటర్ ఇది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఉంటుంది చూసారా సో దాన్ని మెజర్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకుంటాం అన్నమాట సో నెక్స్ట్ వన్ బారోగ్రఫ్ అండ్ కంటిన్యూటీగా మనకి ఏదైతే ఈ మెర్క్యూరీ పాయింట్స్ ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేయడానికి బారోగ్రఫ్ వాతావరణంలోని డిఫరెన్సెస్ ని చెప్పడానికి బారోమీటర్ అట్మాస్ఫియర్ ప్రెషర్ లెవెల్స్ ని చెప్పడానికి సో టెంపరేచర్ గురించి చెప్పడానికి బోలోమీటర్ లాంటివి యూజ్ చేస్తాం సో ఇలా మనకి డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయి సో ఇన్స్ట్రుమెంటల్ డివైజెస్ అనేవి ఆర్ఆర్బికి ఎస్ఎస్ఏకి జీకే అండ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ మేబీ ఓల్డ్ మీటర్ నుంచి అడిగితే ఇలాంటి కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు సెసెమోగ్రఫీ నుంచి అడిగితే ఇలా కానీ క్వశ్చన్ ఈ రెండింటికి సంబంధించి ఫ్రేమ్ చేశారా లేకపోతే విడివిడిగా అడిగారా అనేది మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు బట్ క్వశ్చన్ అయితే వీటి మీద నించండి